हेलो फ्रेंड्स, वेलकम टू एनएस फूड्स। मन एंत ईजीगा चॉकलेट पॉपकॉर्न एला चेसुकोवालो ई वीडियो तेलुसुकुंदाम। इला चेसिनट्लयिते मनकु चाला टेस्टीगा उंटुंदंडी चॉकलेट पॉपकॉर्न अनेदी। मुंदुगा मीरु गनक मा चानल फस्ट टाइम चूस्तुन्नट्लयिते मरिन्नि नाडी वीडियोल कोसम मा चानल सब्स्क्राइब चेसुकोंडी। इप्पुडु तयारी विधानं चूद्दाम। मुंदुगा दीनि कोसम डार्क चॉकलेट तीसुकोवालंडि। दीन्नि चिन्न चिन्न पीसेस किंद कट चेसुकोवाली। ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ప్యాన్ లో మొక్కజొన్న గింజలను ఒక కప్పు తీసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకోవాలి। ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు కవర్ చేసుకోవాలండి, ఎందుకంటే పాప్కార్న్ అనేది పేలుతుంది కాబట్టి। ఈ విధంగా మూత పెట్టుకొని మనం ఉంచుకోవాలి। ఇలా చూసినట్లయితే చూసారు కదా పాప్కార్న్ ఏ విధంగా వస్తుందో, ఇదే విధంగా మొత్తం అన్ని పాప్కార్న్ మొత్తం అయ్యేదాకా మనం చూసుకోవాలి। ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి। అలా అయితే మనకు పాప్కార్న్ అనేది మొత్తం ఏమి ఈవెన్ గా లోపల ఏం లేకుండా మొత్తం పాప్కార్న్ రెడీ అయిపోతుంది। ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి పాప్కార్న్ వేడిగా ఉన్నప్పుడే మనం చాక్లెట్ కట్ చేసుకున్నాం కదండి, ఆ చాక్లెట్ ని వేసుకోవాలి। ఇలా చాక్లెట్ వేసిన తర్వాత నెమ్మదిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి। మనకి పాప్కార్న్ వేడిగా ఉంది కాబట్టి చాక్లెట్ అనేది త్వరగా కరిగిపోతుంది। ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి। ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక నిమిషానికి మనకి ఈ విధంగా చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయి మన పాప్కార్న్ అనేది బాగా పట్టుంటుంది। ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మొత్తం చల్లారనివ్వాలి। ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం చల్లార్చుకున్న తర్వాత ఇది మొత్తం చల్లారిపోయిందని చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో। ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి పక్కకు తీసుకుందాం। ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి మనం కొంచెం కొంచెంగా వేసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాక్లెట్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది। ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని నా వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।